అధిక లోడ్తో వెళ్లే టిప్పర్ల వల్ల సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం జానకంపేట రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. దీంతో ఎప్పుడు ప్రమాదాలు జరుగుతాయో అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జానకంపేట సర్పంచ్ పాండు యాదవ్ మాట్లాడుతూ టిప్పర్లు అధిక లోడుతో వెళ్తుండటంతో కంకర రోడ్డుపై పడి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. పేరు పాండు యాదవ్, జానకపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను. ఇక్కడ మా గ్రామం పై నుండి టిప్పర్లు లోడు పాసింగ్ లోడ్ కాకుండా ఓవర్ లోడ్ తోటి పోతున్నాయి. ఇక్కడ ఆర్ఎంబి రోడ్లు చాలా ఖరాబ్ అవుతున్నాయి. ఎన్నిసార్లు ఆ రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి. లోడ్ ఎక్కువ తీసుకోపోకండి. మీకు ఎంత లోడు ఆ బండిలో కెపాసిటీ ఎంత ఉందో అంతే ఉండే అని ఎన్నిసార్లు చాలాసార్లు చెప్పడం జరిగింది. అయినా సరే కేశర్ వాళ్ళు పట్టించుకోకుండా ఈ రోడ్లన్నీ రోడ్ల మీకు వెళ్ళి ఓవర్ లోడ్ లేచిపోవడం వల్ల రోడ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి. చాలామంది టూ వీలర్లు కార్లు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి ఆ వీటికి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడు గుంతలన్నీ టూ వీలర్ ఫ్యామిలీ పోతున్నారు. ఎన్నిసార్లు చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ ఓవర్లోడ్ల వల్ల అంతా డస్ట్ కంకర్ అంతా రోడ్ మీద పడుతుంది. పడడం వల్ల అందరు స్కిట్ అయ్యి కింద పడడం జరుగుతుంది. ఈ రోడ్లు ఇంతకుముందు కూడా చాలామంది ప్రాణాలు పోయినాయి. ఆ ప్రాణాలకు అపాయం కాకుండా ఈ రోడ్ల మీద ఓవర్లోడ్లు పోకుండా ఆర్టీఓ వాళ్ళకు కూడా చెప్తున్నా. ఆర్టీఓ వాళ్ళు కూడా కొంచెము ఇవి బండ్లన్నీ సిటీ పాసింగ్ అవుతున్నాయి ఇంత ఓవర్లోడ్లతోటి. కాబట్టి వీటిని దృష్టికి తీసుకొని వీటిని కొంచెము కంట్రోల్ చేయగలరని కోరుతున్నాం.